విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేయాల్సిందేనని పీడీఎస్యు జిల్లా అధ్యక్షురాలు కల్పన అన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యం ఫలితమే అధిక సంఖ్యలో ఇంటర్ విద్యార్థులు ఫెయిల్ కావడానికి కారణమని, ఇంటర్ బోర్డు వైఖరిని నిరసిస్తూ ఫెయిల్ అయిన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్ కాలేజీల బంద్ పిలుపులో భాగంగా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కాలేజీలను బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు సిహెచ్ కల్పన, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సుభాష్ను మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ కావడానికి ఇంటర్ బోర్డు వైఖరే కారణమని అన్నారు. శ్రీ చైతన్య, నారాయణ తదితర కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడికి తలొగ్గిన ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఫెయిల్ అయిన వారిలో అధిక శాతం ప్రభుత్వ కాలేజీలు, గురుకులాలు, కేజీబీబీలో చదివే విద్యార్థులే ఉన్నారన్నారు. దీని వల్ల 51% మంది విద్యార్థులు ఈ రోజు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇంటర్ బోర్డు యొక్క అనాలోచిత చర్య వల్లనే ఇలా జరిగింది. కాబట్టి వెంటనే ఇంటర్ బోర్డు 51% మంది విద్యార్థులు ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ కూడా ప్రమోట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.